Hi guys, welcome to my channel for tally tutorials ERP 9. So main channel ni subscribe cheyakapoyinatlayite ventane kinda kanipiche subscribe button ni press cheyandi, tarvata pakkana ganta symbol kanipistundi, then on cheyandi. So tadwara meeru na notifications ni mee email ki pondagalaru. So meeru na classes ni miss kaakunda continuous ga chudagalaru. Thank you. Inga manam ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్స్లోకి వెళ్దాం. సో నేను ఈ టాపిక్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను ఈజీ వేలో అర్థం అవ్వడానికి. సో ఫస్ట్ చూద్దాం పార్ట్ ఏలో కంపెనీ క్రియేషన్ అండ్ సెలెక్షన్. ఇది కంపెనీ ఎలా క్రియేట్ చేస్తాం, ఎప్పుడైతే మనం ఒక కంపెనీ పెట్టామో దానికి ఒక నేమ్ ఇస్తాం. సో అలా కంపెనీ క్రియేషన్ చేస్తాము. తర్వాత మనం ఒక టాలీలో ఎన్ని కంపెనీస్ అయినా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అకౌంటెంట్ ఉన్నాడు, తను చాలా కంపెనీస్వి ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాడు. సో 3-4 కంపెనీస్ క్రియేట్ చేసుకుంటాడు, తర్వాత సెలెక్షన్ చేసుకుంటాడు. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే ఆ కంపెనీది, సో ఆ కంపెనీది పర్టికులర్ది ఆ 3లో తీసుకొని ఒకటి సెలెక్షన్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేస్తాడు. ఇప్పుడు లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, మోహన్ అనేది ఒక కంపెనీ, శ్రీనివాస్ అనేది ఒక కంపెనీ, ప్రసాద్ అనేది ఒక కంపెనీ. సో ఈ మోహన్, శ్రీనివాస్ అండ్ ప్రసాద్ కంపెనీస్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు మోహన్ దాంట్లో ట్రాన్సాక్షన్ జరిగింది, సో మోహన్ కంపెనీని సెలెక్ట్ చేస్తాడు. తర్వాత షట్ డౌన్ చేసి శ్రీనివాస్ దాంట్లో ఎంట్రీ చేయాలి, తర్వాత శ్రీనివాస్ అనే కంపెనీని సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఇవన్నీ మనం దీంట్లో చూద్దాం. తర్వాత లెడ్జర్ క్రియేషన్. సో ఇప్పుడు లెడ్జర్ క్రియేషన్ ఏంటంటే, ఇప్పుడు మోహన్ అనే అతను ఇన్వెస్ట్ చేశాడు మనీ. సో మోహన్ అండర్ ఏ హెడ్ కింద వస్తాడు అనేది ఈ లెడ్జర్ క్రియేషన్. సో మోహన్ అనే వ్యక్తి ఇన్వెస్టర్, సో క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తుంది. సో తర్వాత కార్ తీసుకున్నాం, అది ఫిక్స్డ్ అసెట్ కిందకు వస్తుంది. కంప్యూటర్ ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్, ఇవన్నీ లెడ్జర్లో చూద్దాం. ఇది కొంచెం బ్రాడ్ టాపిక్, మనం పోను ఇది ఈజీ అవుతుంది మనకు. మీరు అకౌంట్స్ నుండి కాకపోయినట్టయితే కూడా చాలా ఈజీ ఇది. అసలు జీరో నాలెడ్జ్తో మీరు వచ్చేయండి, ఇట్స్ చాలా ఈజీ. నేను చెప్తున్నా కదా, ఐ విల్ ప్రామిస్ యూ, మీరు జీరో నాలెడ్జ్తో వచ్చిన అకౌంట్స్ పైన ఏం అవగాహన లేకపోయినా ట్యూటోరియల్స్ అయిపోయాక మొత్తం A to Z వచ్చే బాధ్యత నాది. అండ్ వోచరింగ్ ఆర్ పోస్టింగ్. సో ఇప్పుడు మనం కంప్యూటర్ కొన్నాము, ఎంత కొన్నాము, లెట్స్ టేక్ 50,000 కంప్యూటర్ కొన్నాము, అది వోచరింగ్ చేస్తాం. 50,000 కొన్నాము అని దీన్ని వోచరింగ్ ఆర్ పోస్టింగ్ అని అంటాం అన్నమాట. సో స్టార్టింగ్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ నుండి మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసి, సో ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మోహన్ ఇన్వెస్టెడ్ ఎ క్యాపిటల్ ఆఫ్ 1 lakh. ఓకే, దానికి వేస్తాము. తర్వాత కార్ బాట్ ఫర్ 1 lakh. ఇవి ప్రాబ్లమ్స్ ఇదిగో ఈ లైన్గా ఉంటాయి. సో ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేస్తాము, తర్వాత లెడ్జర్లో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఇస్తాము, తర్వాత కార్ వచ్చేసి ఏది ఫిక్స్డ్ అసెట్ కింద వేస్తాము, తర్వాత వోచరింగ్ 1 lakh, తర్వాత ఇన్వెస్ట్మెంట్ 2 lakhs, అలా ఇస్తాం. సో అవి ప్రాబ్లమ్స్లో నుండి మనం ఈ లెడ్జర్ వచ్చింగ్ ఫస్ట్ నేర్చుకున్నాం కదా. సో ఈ ప్రాబ్లమ్స్లో నుండి అవి ఎక్స్ట్రాక్ట్ చేసి అవి బయటికి తీసి ఏవైతే లెడ్జర్లో వచ్చింగ్లో చేయాలో అవి దీంట్లో తీస్తాం, చూద్దాం. సో తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు నువ్వు కార్ కొన్నావు లేదా కంప్యూటర్ కొన్నావు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో, అది నువ్వు డబ్బుల ద్వారా ఇయ్యలేదు. సో 1,000 ఇయ్యలేదు, అది ఐ మీన్ 1 lakh నీ పాకెట్ నుండి ఇవ్వలేదు, ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసావు. ఇప్పుడు గూగుల్ పే ఉంది, సో నువ్వు గూగుల్ పే ద్వారా ట్రాన్సాక్ట్ చేసావు. సో అది బ్యాంక్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ నుండి వాళ్ళ బ్యాంకు పోతుంది కాబట్టి అది బ్యాంక్ ట్రాన్సాక్షన్ కిందకి నోట్ చేసుకోవాలి. తర్వాత కాంట్రా ఎంట్రీ. కాంట్రా ఎంట్రీ అంటే మనీ విత్డ్రా చేయడం కానీ డిపాజిట్ చేయడం కానీ, ఎక్కడి నుండి, మన బ్యాంక్ నుండి. సో ఎప్పుడైతే మన బ్యాంక్ నుండి మనం డబ్బులు తీసుకుంటామో, సో అది మన బ్యాంక్ నుండి మన పాకెట్లోకి వస్తుంది, సో అది విత్డ్రా. ఎప్పుడైతే మన పాకెట్లో నుండి బ్యాంక్లోకి వద్దో అది డిపాజిటింగ్, ఆ మనీ బ్యాంక్లో ఉన్నా నా పాకెట్లో ఉన్నా నా మనీనే, సో అది కాంట్రా ఎంట్రీ. సో చెక్స్, చెక్స్ ఇష్యూ చేయడం, రిసీవ్ చేయడం. సో ఎప్పుడైనా మనం చెక్ వేరే వాళ్ళకి ఇస్తే లేదా ఆ చెక్ వాళ్ళు మనకి ఇస్తే ఎలా చేయాలనేది మనం దీంట్లో చూద్దాం. సో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంది కదా పైన, ఈ చెక్స్ అవి కొంచెం లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది, అది మనం ఆ టాపిక్లోకి వచ్చినప్పుడు చూద్దాం.
సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు నాకు టూ బ్యాంక్స్ ఉన్నాయి, సిండికేట్ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది. సిండికేట్ బ్యాంక్లో అమౌంట్ తక్కువ ఉంది, సో ఎస్బీఐ బ్యాంక్ నుండి సిండికేట్ బ్యాంక్కి పంపించాలి. ఎందుకంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే వాళ్ళు ఫైన్ చేస్తారు కదా. సో అందుకని అక్కడ 10,000 ఉంది, 5,000 అండ్ విత్ ఈ దానికి పంపిస్తాను. కానీ రెండు నా బ్యాంక్లే నా మనీ, మన బ్యాంక్ నుండి మన బ్యాంకు ట్రాన్సాక్ట్ చేసేటప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని అంటాం. సో అవి అనేది ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. తర్వాత నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కంప్యూటర్ కొన్నా కదా, 1 lakh ఐ మీన్ 50,000 కొన్నా, బై మిస్టేక్ 1 lakh వేసేసాం. సో దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఆ 1 lakh 50,000 ఎలా మార్చాలి అనేది ఎర్రర్ రెక్టిఫికేషన్లో మనం నేర్చుకుందాం. తర్వాత డిప్రిషియేషన్. సో నేను 50,000 పెట్టి కంప్యూటర్ కొన్నాను, ఓకే. తర్వాత నాకు 3 years వాడందండి, 3 years తర్వాత నేను అమ్మాలనుకుంటే 50,000 అమ్మలేను, నేను అమ్మితే ఎవరు కనుక్కోరు 50,000. సో ఎంత వాల్యూ కొంచెం తగ్గిపోతుంది కదా. సో 30,000 కొనొచ్చు. సో ఈ 20,000 మైనస్ అయింది కదా. సో ఈ 20,000 ఎందుకు తగ్గిందంటే డిప్రిషియేషన్. ఈ 20,000 మనం డిప్రిషియేషన్ అని అంటాం. నెక్స్ట్ పార్ట్నర్షిప్. సో ఎప్పుడైతే ఇద్దరు లేదా ముగ్గురు ఆ పైన 5 members అలా పార్ట్నర్షిప్గా ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు మోహన్ శ్రీనివాస్ ప్రసాద్ ఈ ముగ్గురు ఏంటంటే కంపెనీలో ఇన్వెస్టర్స్ అనమాట. ఒకరు 5 lakhs పెట్టి ఇన్వెస్ట్ చేస్తాడు. సో అప్పుడు మనము పార్ట్నర్షిప్ అకౌంట్ కిందకు వస్తుంది. ఎలా చేయాలి, ప్రాఫిట్స్ ఎలా ఇవ్వాలి, లాసెస్ వస్తే ఎలా షేర్ చేయాలి అనేది మొత్తం దీంట్లో చూస్తాం. తర్వాత క్రెడిట్ ఆపరేషన్స్. క్రెడిట్ ఆపరేషన్స్ ఏంటంటే ఎప్పుడన్నా మనము ఇప్పుడు కంప్యూటర్స్ కొన్నా 50,000 కొన్నా నేను, సో నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, మళ్ళీ ఇస్తానులే అప్పు అని చెప్పా. సో క్రెడిట్ అంటే అప్పు అనమాట. సో మళ్ళీ ఇస్తాను అని చెప్పేశా. సో అప్పు కొనుక్కొని వచ్చేసా. సో అప్పుడు ఎలా చేయాలి, డబ్బులు ఇవ్వలేదు కదా. సో ఇక్కడ మారుతుంది అన్నమాట, ఎంట్రీ మారుతుంది. సో ఎలా చేయాలనేది ఈ టాపిక్లో చూస్తాం. తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్. సో మనకు తెలుసు కదండి ఫారెన్ ఎక్స్చేంజ్ యూఎస్ఏ, తర్వాత ఇది మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది మనీ. సో అక్కడ $1 ఇక్కడ మనకు 70 rupees. సో ఇప్పుడు మనం ఏదైనా అక్కడ ప్రోడక్ట్ బై చేస్తే ఎలా ఎక్స్చేంజ్ చేయాలి అనేది మొత్తం ఇక్కడ చూస్తాం మనం. ఇది చాలా ముఖ్యమైన టాపిక్స్ అండ్ బేసిక్. సో ఇది మనం చాలా బాగా నేర్చుకోవాలన్నమాట, లెడ్జరింగ్ వర్చరింగ్ మొత్తం ఇవన్నీ. సో దీని తర్వాత పార్ట్ బిలో ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి యాక్చువల్లీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పా కొంచెం, బట్ మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. సో ఏంటంటే ఇప్పుడు నేను 1,000 కంప్యూటర్స్ కొన్నా, ఓకే, 500 అమ్మేసా, 200 నా షాప్లో ఉన్నాయి, ఎందుకంటే మిగిలిన 500 నా షాప్లో పెట్టుకున్న ప్లేస్ లేదు. ఇంకొక 500 అమ్మేసా, 300 నా షాప్లో ఉన్నాయి, ఓకే, ఇంకా 200 నా గోడౌన్లో పెట్టా, ఓకే. సో ఇలా ఎక్కడ ఎన్నెన్ని ఉన్నాయి, ఎన్ని అమ్మావు, ఎన్ని కొన్నాము, అది మొత్తం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కిందకు వస్తుంది. సో పర్చేస్ రిటర్న్స్. సో నేను నా కంప్యూటర్స్ కొన్నాను, కొన్ని పగిలిపోయినాయి. సో ఏవైతే పగిలిపోయినాయో లేదా ఏవైతే పని చేయట్లేదో నేను అవి రిటర్న్ ఇచ్చేస్తాను, అవి పర్చేస్ రిటర్న్ అవుతుంది. సో సేల్స్ రిటర్న్, నేను కస్టమర్కి ఆల్రెడీ అమ్మేసా, సో అవి పని చేయలేదు, అప్పుడు కస్టమర్ నాకు ఇచ్చేస్తాడు రిటర్న్స్, అవి సేల్స్ రిటర్న్. సేల్స్ చేసింది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాయి. సో తర్వాత అలాగే పర్చేస్ రిటర్న్ సేల్స్ రిటర్న్స్తో పాటు పర్చేస్ చేసినప్పుడు ఎంట్రీ వస్తుంది, సేల్స్ చేసినప్పుడు ఎంట్రీ కూడా వస్తుంది అని కూడా చూద్దాం మనం. తర్వాత డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే ఇప్పుడు 2 types ఉన్నాయి, మనకు డిస్కౌంట్ రావడం, మనం వేరే వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం. మనం ఏదన్నా ఇప్పుడు నేను కంప్యూటర్ పర్చేస్ చేసా, 50,000 దాని ప్రైస్, 40,000 ఇచ్చాడు, అది నాకు లాభం, 10,000 తక్కువకి వచ్చింది. అదే నేను 50,000 బై చేసి నా కస్టమర్కి నేను 40,000 అమ్మితే అది నాకు 10,000 లాస్. అవి ఎలా అనేది చెప్పేది మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. పర్చేస్ ఆర్డర్స్ అండ్ సేల్స్ ఆర్డర్స్, మనకు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, తద్వారా మనం దాని గురించి మనం ఎన్ని ఆర్డర్స్ వస్తాయో మనం అన్ని పర్చేస్ చేయగలం కదా. సో పర్చేస్ ఆర్డర్స్, సేల్స్ ఆర్డర్స్ ఇవి చూద్దాం. గోడౌన్స్, గోడౌన్ మేనేజ్మెంట్, ఎన్ని గూడ్స్ ఉన్నాయి, ఏ గూడ్స్ ఉన్నాయి మన గోడౌన్లో అని చూస్తాము. మల్టీప్రైస్ లెవెల్స్. మల్టీప్రైస్ లెవెల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ప్రీవియస్ ఇయర్ కంప్యూటర్ 50,000 కొన్నా,
సేమ్ మోడల్ కంప్యూటరే ఇయర్ 55,000 కొన్నా. ఆ 50,000 కొన్నా కదా, అవి ఇంకా అలాగే ఉన్నాయి నా దగ్గర. సో అవే ఇవి ఎలా చేయాలి, మొత్తం మల్టీప్రైజ్ కదా ఇవి, రెండు ప్రైజెస్ మూడు ప్రైజెస్ ఉంటాయి, అప్పుడు ఎలా చేయాలి దీంట్లో చూసాం. డ్రాయింగ్స్, డ్రాయింగ్స్ అంటే ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి, డ్రాయింగ్స్ అనేది చాలా ముఖ్యం, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. డ్రాయింగ్స్ అంటే ఇన్వెస్టర్ ఉన్నాడు, ఇప్పుడు మనం దీంట్లో 3 ఇన్వెస్టర్ తీసుకున్నాం, మోహన్, శ్రీనివాస్, ప్రసాద్. సో మోహన్కి డబ్బులు అవసరం వచ్చింది. సో తను 5 lakhs పెట్టాడు కదా, 2 lakhs తీసుకున్నద్దాము అనుకున్నాడు. సో తను 2 lakhs మనీ కంపెనీ నుండి తీసుకునేస్తాడు. సో హిస్ విత్డ్రాయింగ్ ఇస్ మనీ ఫ్రమ్ కంపెనీ. సో అప్పుడు డ్రాయింగ్స్ అంటారు. ఇక్కడ చూడండి మీరు ఈ కాంట్రా ఎంట్రీస్లో, కాంట్రా ఎంట్రీస్లో ఏం చెప్పారు, బ్యాంక్ నుండి విత్డ్రా చేయడం అన్న. ఓకే, అది బ్యాంక్ నుండి విత్డ్రా చేసి మన పాకెట్లోకి వస్తుంది, బట్ ఇక్కడ అది కంపెనీ పాకెటే, కంపెనీ ఇదే. ఓకే, ఇక్కడ మీరు ఏం చూడాలంటే కంపెనీ సపరేట్గా చూడాలి, మిమ్మల్ని సపరేట్గా చూడాలి. ఇది మొత్తం కంపెనీ అనమాట, కంపెనీ అకౌంట్స్ ఇవి. సో కంపెనీ సపరేట్. సో విత్డ్రా అంటే ఏంటంటే, ఇది కాంట్రా ఎంట్రీలో ముందు చెప్పే కదా, మన మనీ ఐ మీన్ కంపెనీ మనీ కంపెనీలోనే ఇది అవుతూ ఉంటుంది, బట్ ఇక్కడ విత్డ్రా అనేది కంపెనీ నుండి బయటికి పోతుంది. ఓకే, ఇన్వెస్టర్ పెట్టిండేది తీసుకున్నాసారు. సో అప్పుడు ఎలా చేయాలి అనేది మనం చూస్తాం. సో తర్వాత లాస్ట్ ఇయర్ ట్రేడ్ అకౌంట్స్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఉందండి, అది మనం క్లోజ్ చేస్తాం కదా, ఆ క్లోజింగ్ది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ అవుద్ది. సో ఆ ఓపెనింగ్ స్టాక్లో ఎంట్రీస్ ఎలా వస్తాయి, అది ఎక్కడికి వస్తుంది ఇక్కడ న్యూ ఇయర్లో అనేది మనం చూస్తాము దీంట్లో. సో అది ఇవి మొత్తం టాపిక్స్ ఇవ్వండి. ఇంకా పార్ట్ సిలో జస్ట్ ఇది ట్యాక్సెస్ గురించి ఇచ్చా, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సిజిఎస్టీ, సెంట్రల్ది, ఓకే సెంట్రల్ వాళ్ళ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ స్టేట్ వాళ్ళ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు మనకు తెలుసు యాక్చువల్లీ ఇది చాలా ఫెమిలియర్ వర్డ్, మనం మన కంపెనీ ఎంతైతే సంపాదించిందో తర్వాత ఎక్స్పెన్సెస్ అన్నీ పోయాక మనకు ఇన్కమ్ ట్యాక్స్ మనం కట్టేస్తాం అనమాట ప్రాఫిట్స్ పైన. సో సర్వీస్ ట్యాక్స్, సిఎస్టీ, టీడీఎస్, సిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, ఓకే ఇవన్నీ ట్యాక్సెస్. సో ఈ ట్యాక్సెస్ అన్నీ మనము ఈ పార్ట్ ఏ పార్ట్ బి అయిపోయాక నిదానంగా పార్ట్ సి చూద్దాం. ఈ పార్ట్ ఏ పార్ట్ బి అనేది, పార్ట్ సి అనేది చాలా ముఖ్యం, ఈ మూడు ముఖ్యమే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దేంట్లో మిస్టేక్ పైన వెళ్ళిపోద్ది, దీంట్లో మిస్టేక్ ఈ పార్ట్ ఏలో అంటే ఓచరింగ్ అంతా మనం ఎంత కొన్నాం అనేదంతా. సో పార్ట్ బిలో వచ్చేసి ఓచరింగ్ అవన్నీ వస్తాయి, ప్లస్ ఇన్వెంటరీ ఎన్ని కొన్నాము అని. ఇఫ్ యూ సపోజ్ 10 బదులు 100 మిస్టేక్ అయిపోయింది అనుకో, మొత్తం వాల్యూ అంతా మారిపోతుంది. సో పార్ట్ సిలో ట్యాక్సెస్ అన్ని కవర్ చేస్తాం. సో అది డన్ ఫర్ ద డే. ముందు వచ్చేలో మొత్తం క్లారిటీగా చూస్తాం. మెరుగైన నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోయినట్లయితే వెంటనే చేసుకోండి, తర్వాత మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, తద్వారా అందరూ నేర్చుకోగలరు. థ్యాంక్ యూ, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.